అందరికీ నమస్కారం. నా పేరు విన్నీ ప్రియా. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో రెండో దాని గురించి తెలుసుకుందాం. ఎన్ష్యూర్ ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్ట్రా ఫుడ్స్ అండ్ హెల్త్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. గర్భధారణ మరియు బాలింత సమయంలో ఎలాంటి అదనపు పోషకమైన ఆహారం మరియు సంరక్షణ తీసుకోవాలో వివరించారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ మరియు బాలింత సమయంలో అదనపు పోషకాలు ఎందుకు అవసరం మరియు 1000 రోజులు పోషణ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక మహిళ గర్భవతి అయిన దగ్గర నుండి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చే వరకు ఈ మధ్య కాలాన్ని 1000 రోజులు అంటాము. గర్భిణీగా ఉన్నప్పుడు సరైన పోషణ లేకపోతే పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో లేదా పోషకాహార లోపాలతో పుడతారు. ఈ 1000 రోజుల్లో తల్లి బిడ్డకు అందే పోషణ మరియు ఆరోగ్య సంరక్షణ తల్లి బిడ్డ జీవితకాలం ప్రభావం ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో పిల్లలకు సరైన పోషణ లేకపోతే రక్తహీనత పోషకాహార లోపానికి గురి అవ్వటమే కాకుండా పెద్ద అయిన తర్వాత జీవనశైలి వ్యాధులు అంటే అధిక రక్తపోటు, మధుమేహం మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే 1000 రోజులు పోషణ చాలా ముఖ్యం. గర్భధారణకి సరైన వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు హెల్దీ వెయిట్ ఉండాలి, అంటే ఎత్తుకు తగ్గ బరువు. ఈ ప్రెగ్నెన్సీ సమయంలో 10 నుండి 12 కేజీల బరువు పెరిగి ఉండాలి. అప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవారు తప్పనిసరి హెచ్బీ పర్సంటేజ్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ రక్తహీనత ఉంటే దానికి తగిన వైద్యం తీసుకోవాలి. ఇంకా అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ టెస్టులు కూడా చేయించుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో మలేరియా వస్తే పిల్లలు తక్కువ బరువుతో పుడతారు, కాబట్టి మలేరియాని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. గర్భవతిగా మరియు బాలింతగా ఉన్నప్పుడు తీసుకోవలసిన ఆహారం ఏంటో ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది. ICMR ప్రకారం రోజుకి 240 గ్రాములు తృణధాన్యాలు మరియు చిరుధాన్యాలు, పప్పు దినుసులు 80 గ్రాములు, ఇంకా నట్స్ అండ్ ఆయిల్స్ 40 గ్రాములు, వంటకు వాడే నూనెలు 20 ml, కూరగాయలు మరియు దుంపజాతి కూరలు 300 గ్రాములు, ఆకుకూరలు 150 గ్రాములు, పండ్లు 150 గ్రాములు, మాంసాహారం వారానికి 2 సార్లు 200 గ్రాములు, పాలు, పాలు పదార్థాలు 400 ml. ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాల పోషకాలు అందుతాయి, ఇంకా రోజుకి కావలసిన క్యాలరీస్ కూడా అందుతాయి. గర్భవతులు ప్రతిరోజు తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లు తినాలి. రోజు తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, అంటే సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు లాంటివి ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు పాలు, పెరుగు మరియు గుడ్లు తీసుకోవాలి. రోజు పాలు, పెరుగు తీసుకోవడం వల్ల రోజుకి కావలసిన కాల్షియం అందుతుంది. రోజుకి 2 లీటర్ల వాటర్ తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. ప్రతిరోజు 15 నిమిషాలు ఉదయం ఎండలో వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది. టీ, కాఫీ రోజు తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ అనేది జరగదు. అలాగే బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. రోజుకి 2 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోలేకపోతే కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో గర్భిణీకి అందించే పోషక ఆహారాన్ని తీసుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతీ నెల వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రతీ నెల 4 యాంటీనేటల్ చెకప్స్ క్రమం తప్పకుండా చేయించుకోవాలి. గర్భిణీగా ఉన్నప్పుడు చేయకూడనివి: మద్యపానం, పొగాకు వంటివి ఆరోగ్యానికి హానికరం. కార్బోనేటెడ్ పానీయాలు నివారించండి. ఉప్పు వేసిన ఊరగాయలు, ఎండు చేపలు, సాల్టెడ్ బిస్కెట్స్, చిప్స్, సమోసా, వడ, పూరి, అప్పడాలు, బజ్జీ వంటి డీఫ్రైడ్ ఫుడ్స్ నివారించండి. చాక్లెట్ మరియు చాక్లెట్ ఉత్పత్తులు, కోకో మరియు కోకో ఉత్పత్తులని నివారించండి. కేక్లు, పేస్ట్రీలు, పుడింగ్స్, క్రీమ్ మరియు చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు. అధిక బరువు ఉన్న వస్తువుల్ని ఎత్తకూడదు. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాము. గర్భిణీ స్త్రీలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాలు ఉంటే రక్తహీనతకు గురి అవుతారు. అలాగే ఐరన్ బిడ్డ మెదడు ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఇంకా ఐరన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఏదైనా బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.
గర్భిణీ స్త్రీకి రక్తహీనత ఉంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావలసిన రక్తాన్ని ఇవ్వలేకపోతుంది. దీనితో బిడ్డ పుట్టినప్పుడు తక్కువ బరువుతో ఉంటుంది, బిడ్డకి కూడా రక్తహీనత గురి అవుతుంది. స్త్రీలకు ప్రసవ సమయంలో అధిక రక్తం పోతుంది. రక్తహీనత ఉన్న స్త్రీకి ప్రసవ సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల బలహీనం అవుతారు, కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ వేటిలో ఎక్కువగా ఉంటుందో చూద్దాము. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గుడ్లు, బీట్రూట్స్, బ్రోకలీ, క్యాబేజ్, గుమ్మడికాయ గింజలు, డ్రై ఫ్రూట్స్ గింజలు, ఇంకా మటన్ లివర్, వీటితో పాటు వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ జామకాయలు, ఉసిరికాయ, ఆరెంజ్, నిమ్మరసం తీసుకుంటే ఐరన్ అబ్సర్ప్షన్ బాగా జరుగుతుంది. రోజుకి 60 mg ఐరన్, ఇంకా ఫోలిక్ యాసిడ్ 0.5 mg తీసుకోవాలి. గర్భిణీ మరియు బాలింతగా ఉన్న సమయంలో పోషకమైన ఆహారం మరియు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. ధన్యవాదాలు.